యోగా, జిమ్, ఇతర వ్యాయామాలు చేయడం, రోజూ సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఈ లైఫ్ స్టైల్ను ఎవరైనా పాటిస్తే చాలు, దాంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే కేవలం ఇవే కాకుండా రాత్రిపూట నిద్రించడానికి ముందు ఈ సూచనలు పాటిస్తే దానివల్ల కూడా అధిక బరువును మరింత ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి రాత్రి నిద్రకు ముందు చేయాల్సిన ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట నిద్రించడానికి 30 నిమిషాల ముందు తేలికపాటి వామప్స్ చేయండి. ఇవి చక్కని నిద్రను అందిస్తాయి. అంతేకాదు, మనం నిద్రపోయినా శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. రాత్రిపూట నిద్రించడానికి ముందు 1 గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. దీంతో కొవ్వు కరిగే హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. ఇవి బరువును తగ్గిస్తాయి. రాత్రిపూట మన శరీరానికి ఎక్కువ ఆహారం అవసరం లేదు కనుక తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వల్పంగా తీసుకున్నా చాలు. దాంతో శరీరం శక్తికి కొవ్వుపై ఆధారపడుతుంది. ఫలితంగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. గది ఉష్ణోగ్రత వీలున్నంత చల్లగా ఉండేలా చూసుకోండి. దీంతో శరీరం వేడిగా ఉండేందుకు క్యాలరీలను ఖర్చు చేస్తుంది. ఫలితంగా కూడా అధిక బరువు తగ్గుతారు. రాత్రిపూట బెడ్పై పడుకోగానే మొబైల్ వంటి గాడ్జెట్లకు స్వస్తి చెప్పండి. లైట్స్ అన్ని ఆఫ్ చేసి గాఢ నిద్రలోకి జారుకోండి. నిద్ర ఎంత ఎక్కువగా పోతే అంత ఎక్కువగా క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిద్రలేమితో బరువు పెరుగుతారు. రోజు రాత్రిపూట ఒకే సమయానికి నిద్రించండి. దీంతో ఆ రొటీన్కు మీ శరీరం అలవాటు పడుతుంది. ఫలితంగా హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో కూడా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. రాత్రిపూట నిద్రించడానికి 30 నిమిషాల ముందు స్నానం చేయండి. దీంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఇది రిలాక్సేషన్ను అందిస్తుంది. అంతేకాదు, కొవ్వు కరిగేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం 10% మంది బాధపడుతున్న అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి రాత్రి నిద్రించడానికి ముందు చేయవలసిన పనులేంటో తెలుసుకున్నారు కదా. మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ టిప్స్ని ట్రై చేసి అధిక బరువు సమస్యకి చెక్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఫస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.